మార్కు రాస్తున్నటువంటి సువార్తలో 7వ అధ్యాయములో 31వ వచనము నుండి 37వ వచనము వరకు మనం చూస్తే, యేసు ప్రభువుల వారి యొద్దకు చెవుడు గల నత్తి గల ఒక మనుషుని కొంతమంది తీసుకుని వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. యేసు ప్రభువుల వారు ఆ చెవుడు గల నత్తి కలిగినటువంటి వ్యక్తిని స్వస్థపరిచారు. అయితే ఆయన చేసినటువంటి ఈ స్వస్థత నుండి మనము నేర్చుకునేటువంటి 5 ఆత్మీయ పాఠములను మనము ధ్యానించనై ఉన్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 31-32 వచనములను చదువుకుందాం. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సిదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రము నొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. అక్కడ జనసమూహములు ఆ యొక్క చెవుడు గల నత్తి కలిగినటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. ఎందుకు తీసుకుని వచ్చారంటే, లేఖనము సెలవిస్తూ ఉంది, యేసు ప్రభువు తన చెయ్యిని ఆ వ్యక్తి మీద ఉంచాలని తీసుకుని వచ్చారు. అయితే యేసు ప్రభువుల వారు ఏమి చేస్తూ ఉన్నారు అని మనం చూసినట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 33వ వచనములో మనము నేర్చుకునవలసినటువంటి మొదటి పాఠమును చూడగలుగుతాం. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి. మనం నేర్చుకోవలసినటువంటి మొదటి పాఠం ఏమిటంటే, దేవుడు నీ చెయ్యిలో చెయ్యి వేసి నిన్ను నడిపించాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాలలో దేవుని చెయ్యి మన మీద ఉంటే చాలని మనం అనుకుంటాం. అయితే దేవుడు తన చెయ్యిని మన చెయ్యిలో వేసి మనలను నడిపించాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఏదో దేవుని హస్తం మన మీద ఉంటే చాలు అనుకోకుండా, ఈ యొక్క వ్యాధి నుండి నేను స్వస్థపరచబడాలి కనుక దేవుని చెయ్యి నా మీద ఉండాలి అనుకునే దానికి బదులుగా, దేవుడు నిన్ను జనసమూహములో నుండి ఏకాంతముగా తీసుకొని వెలుటకు ఇష్టపడుతున్నాడు కనుక నీవు ఆయనతో ఏకాంతముగా ఆయన చెయ్యిలో చెయ్యి వేసి ముందుకు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నావా లేదా? దేవునితో మనము ఏకాంతముగా గడపాలన్నటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు మొట్టమొదటిగా మానవుని నుండి ఏమి కోరుతూ ఉన్నాడంటే, మానవుడు దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసమును కలిగి ఉండాలి, వ్యక్తిగతమైనటువంటి సంబంధమును కలిగి ఉండాలి. అవసరానికి దేవుని దగ్గరకు వచ్చి అవసరం తీరిన తర్వాత యేసు ప్రభుని విడిచిపెట్టేటువంటి వారు ఆయనకు అవసరం లే. యేసుతో కలిసి నడిచేటువంటి విశ్వాస జీవితాన్ని దేవుడు మనకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. గమనించండి, ఎప్పుడైతే అలాంటి విశ్వాస జీవితాన్ని మనము కలిగి ఉండడానికి ఇష్టపడతామో 2వ ఆత్మీయ పాఠమును మనం నేర్చుకోగలుగుతాం. 33వ వచనం 2వ భాగంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి. ఒకసారి ఊహించుకుందాం, యేసు ప్రభువుల వారు ఒక చేత్తో అయితే ఆయన 2 చెవులలో వ్రేళ్ళు పెట్టలేడు. బహుశా నేను అనుకుంటాను యేసు ప్రభువుల వారు ఇలా ఆ 2 వేళ్లను ఆయన చెవులలో పెట్టి ఉంటాడు. పెట్టినటువంటి తరువాత ఆయన ఉమ్మి వేశాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన ఎలా ఉమ్మి వేసి ఉంటాడు? నేను అనుకుంటున్నాను బహుశా ఆయన ఆ చెవులలో పెట్టబడినటువంటి వ్రేళ్లను బయటికి తీసి ఇలా నాలుకతో ఉమ్మి వేసి ఆయన
ఆ యొక్క వ్యక్తి నాలుకను ముట్టి ఉంటాడు. ఒకసారి ఇక్కడ మనం ఆలోచన చేస్తే, చెవిలో వేలు పెట్టబడినప్పుడు ఆ యొక్క వేలు చేదుగా చేయబడుతుంది. ఇప్పుడు యేసు ప్రభువుల వారు చేదు చేయబడినటువంటి తన వేలును, తన వేళ్లను ఆయన తన నాలుక మీద ఉంచుకొని ఉమ్మివేసి, ఇప్పుడు శుద్ధి చేయబడినటువంటి ఆ వేళ్లను, అనగా ఆయన చెవిలో ఉన్నటువంటి చేదును ఆయన నోటిలోనికి తీసుకొని ఆ వేళ్లను బాగు చేసి, ఇప్పుడు పరిశుద్ధపరచబడినటువంటి ఆ వేళ్లతో ఆ వ్యక్తి నాలుకను ముచ్చాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠము ఏమిటంటే, యేసు ప్రభువుల వారు మన పాపములను తన మీద వేసుకొని ఆయన పరిశుద్ధతను మనకు అనుగ్రహించారు. మన శాపమును యేసు ప్రభు తన మీద వేసుకొని ఆయన దేవుని ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. మన యొక్క రోగములను యేసు ప్రభు తన మీద వేసుకొని దేవుడిచ్చేటువంటి స్వస్థతను మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభువు మన శిక్షను తన మీద వేసుకొని దేవుని యొక్క రక్షణను ఆయన మనకు అనుగ్రహించాడు. గొప్ప మార్పిడిని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. మన భారమును యేసు ప్రభువు తన మీద వేసుకొని ఆయన సులువైనటువంటి కాడిని మన మీదకి యేసు ప్రభువు ఎత్తుకొనమని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు మన కొరకు చేసినటువంటి రక్షణ త్యాగము స్పష్టముగా కనిపిస్తూ ఉంది. ఎందుకు దేవుడు నీతో వ్యక్తిగతముగా తన చెయ్యి నీ చెయ్యిలో వేసి నిన్ను నడిపించడానికి అంతగా ఇష్టపడుతూ ఉన్నాడంటే, అలా నడిపించుటకు క్రీస్తు నీ మీదికి రావాల్సినటువంటి సమస్తమును ఆయన మీద వేసుకొని, ఆయన భరించి, ఆయన అనుభవించి, ఆయన ఆ వెలను చెల్లించి, ఆయన పరిశుద్ధతను, ఆయన యొక్క రక్షణను, ఆయనకున్నటువంటి ఆధిక్యతలను ఇప్పుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఈ సత్యాన్ని గ్రహించాలి. మనము దేవునితో వ్యక్తిగతముగా ఆయన చెయ్యిలో చెయ్యి వేసి, ఆయన అడుగు జాడలలో ఆయన వెంబడి మనము నడుచుటకు అవసరమైనటువంటి గొప్ప త్యాగమును క్రీస్తు మన కొరకు చేశాడు. దానిని మనము అంగీకరించాలి. ఈ యొక్క వ్యక్తి దానిని అంగీకరించాడు. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు తన వేళ్లను ఆ వ్యక్తి చెవులలో పెడుతున్నప్పుడు ఆయన పారిపోలేదు. ఆయన ఉమ్మి వేసి ఆ వేలుతో తన నాలుకను ముడుతూ ఉన్నప్పుడు ఆయన వద్దని చెప్పలేదు. క్రీస్తు త్యాగాన్ని ఆయన అంగీకరించాడు. యేసు నీ కొరకు చేసినటువంటి త్యాగాన్ని నీవు అంగీకరించాలి. నీలో ఉన్నటువంటి చేదును యేసు ప్రభు తీసుకొని ఆ చేదునే మధురముగా మార్చినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన చీకటినే వెలుగుగా చేయగలిగినటువంటి దేవుడు. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, నా చీకటిని వెలుగుగా చేసి ఉన్నాడు. నీ ఇరుకును ఆయన విశాలముగా చేయగలిగినటువంటి దేవుడు. నీ యొక్క అంగలార్పును ఆయన నాట్యముగా మార్చగలిగినటువంటి దేవుడు. నీ యొక్క మారా అనుభవమును మధురమైనటువంటి అనుభవముగా మార్చుటకు ఆయన శక్తి కలిగినటువంటి వాడు. అయితే నీ జీవితంలో ఆయన చేసేటువంటి క్రియను నీవు అంగీకరించాలి, అనుమతించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే, మార్కు సువార్త 7:34, ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫాథా అని వానితో చెప్పెను.
ఆ మాటకు తెరవబడుమని అర్థము. ఎందుకు తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు మీద నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ రోగాన్ని, నీ శిక్షను మోపాల్సి వచ్చిందంటే నీ యొక్క చెవులు తెరవబడాలి. హల్లెలూయా. మానవుని జీవితం మనం చూస్తే యేసు ప్రభు యొక్క రాకడ వరకు, అనగా ఆయన ఈ భూమి మీద మానవునిగా జన్మించేటువంటి వరకు కూడా మానవునితో దేవుడు అనేక విధాలుగా సంభాషించడానికి ప్రయత్నం చేశాడు. మానవునితో దేవుడు సంభాషించుటకు, మానవుని చెయ్యిలో దేవుడు చెయ్యి వేసి మానవుని నడిపించుటకే దేవుడు మానవుని సృష్టించాడు. అందుకే ఆ ఏదేను వనములో చల్లని పూట ఆయన వచ్చి మానవుని దర్శించేటువంటి వాడు, మానవునితో మాట్లాడేటువంటి వాడు, మానవునితో సంబంధాన్ని కలిగి ఉండాలని ఇష్టపడేటువంటి దేవుడు. అయితే మానవుడు చేసినటువంటి పాపమునకు ప్రతిగా మానవుడు దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని తెంచివేసుకున్నాడు. ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో ఆ యొక్క ఏదేను తోటలో నుండి పంపబడ్డాడు. అటు తర్వాత దేవుడు అనేక విధములుగా న్యాయాధిపతులను, ప్రవక్తలను, రాజులను, ఎంతో మందిని పంపించి మనుషులు దేవుని మాటను వినునట్లుగా ఆయన చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే మానవులు దేవుని మాటను వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకే దేవుడు అనేక సార్లు ఇశ్రాయేలీయులతో అన్నాడు, ఓ ఇశ్రాయేలు నా మాట వినిన యెడల ఎంత మేలు, నా మాటను మీరు వినండి, నా మాటను ఆలకించండి, నా మాటను మీరు అంగీకరించాలి, నా మాటలను మీరు అనుసరించాలన్నటువంటి సందేశమును దేవుడు పాత నిబంధనలో తన న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా, ప్రవక్తల ద్వారా, తన బిడ్డల ద్వారా సమాజానికి తెలియజేశాడు. అయితే ఎవరు కూడా వినలేనటువంటి దుస్థితి కారణం ఏంటంటే మానవుని చెవులు మూయబడ్డాయి. దేవుని వాక్యమును వినుటకు మానవుని చెవులు మూయబడ్డాయి కనుక ఆయన క్రీస్తును ఈ లోకములోనికి పంపించాడు. ఆ క్రీస్తు ఆ రెండు వేళ్లను ఏ విధముగా అయితే చెవుడు కలిగినటువంటి నత్తి వ్యక్తి యొక్క చెవులలో పెట్టాడో, ఆ చేదును ఎలా ఆయన తన నోటిలోనికి తీసుకొని శుద్ధి చేయబడినటువంటి ఆ వ్రేళ్లతో ఆ వ్యక్తి నాలుకను ముట్టాడో, దానికి సాదృశ్యంగానే క్రీస్తు మన పాపమును, మన శాపమును, మన రోగమును, మన శిక్షను తన మీద వేసుకొని ఆయన పరిశుద్ధతను, ఆయన యొక్క ఆశీర్వాదమును, ఆయన యొక్క రక్షణను మనకు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభులు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి బోధలో ఆయన పలుమార్లు చెప్పినటువంటి మాట ఏమిటంటే, చెవి గలవాడు ఈ మాటను వినునుగాక, చెవి గలవాడు నా మాటలు వినునుగాక అని యేసు ప్రభులు వారు అనేక సార్లు చెప్పారు. కారణం ఏంటంటే ఆయన మాటలు మనము వినేవారిగా ఉండాలి, ఆయన మాటలు వినుటకు ఆయన మన చెవులను తెరుచుటకు ఈ భూమి మీదకి వచ్చాడు. గమనించండి, ఎందుకు దేవుని మాటను మనము వినాలి అంటే నాలుగవ పాఠాన్ని చూస్తే మనం అర్థం చేసుకోగలుగుతాం. మార్కు సువార్త 7:35 అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెనో. నీ చెవులు తెరవబడగలిగితే నీవు తేటగా మాట్లాడగలుగుతావు. హల్లెలూయా. చాలామంది చెవిటి వారికి మాట్లాడలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే వారు వినలేని పరిస్థితిలో ఉంటే మాట్లాడలేనటువంటి పరిస్థితిని కూడా వారు ఎదుర్కొనవలసి వస్తుంది. వినుట వలన పిల్లలు మాటలు నేర్చుకుంటారు. కనుక ఒకవేళ వినేటువంటి శక్తే మానవునికి లేకపోతే ఆ మనిషి మాట్లాడేటువంటి శక్తిని కూడా
కోల్పోయేటువంటి పరిస్థితి లేకపోలేదు. ఎందుకు చాలా విశ్వాస జీవితాలు మూగబోయినటువంటి క్రైస్తవ జీవితాలుగా ఉన్నాయంటే వారు వినలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. కనుక వారు మూగబోయినటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నారు. ఎంతమంది విశ్వాసులు ప్రార్థనలో దేవునితో ఎంత సమయాన్ని గడుపుతూ ఉన్నారని ప్రశ్నిస్తే చాలామంది చెప్పేటువంటి జవాబు ఏమిటంటే 5 నిమిషాలు 10 నిమిషాలు. కారణం ఏంటంటే వారి నోరు మూగబోయింది. ఎందుకంటే వారి చెవులు వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయని మనము గుర్తించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది, సామెతల గ్రంథం 28:9 మహాజ్ఞాని సొలొమోను అంటూ ఉన్నాడు, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయమో. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఒకవేళ దేవుని వాక్యాన్ని నీవు వినకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి హేయమైనటువంటి ప్రార్థన అయ్యేటువంటి దుస్థితి ఉంది. ఎందుకంటే దేవుడు నీవు ఎలా ప్రార్థించాలో ఆయన వాక్యంలో రాయించాడు. ఒకవేళ ఆయన చేయమని చెప్పినటువంటి ప్రార్థనగా నీ ప్రార్థన లేకపోతే దేవుడు నీ ప్రార్థనను అంగీకరించకపోవటం మాత్రమే కాదు, ఆ ప్రార్థన దేవునికి హేయమైనటువంటి ప్రార్థనగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన జీవితాలలో దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని మనము ఎరగాలి, దేవుని వాక్యాన్ని మన హృదయాలలో మనము ఉంచుకోవాలి. అప్పుడే మన ప్రార్థనను దేవుడు అంగీకరించగలుగుతాడు. 1 యోహాను 5:13 యోహాను రాస్తూ ఉన్నాడు, ఆయనను బట్టి మనకు కలిగినటువంటి ధైర్యము ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనునదియే. ఆయన చిత్తానుసారముగా ఆయన వాక్యానుసారముగా మనము దేన్నైతే అడుగుతామో దాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు అన్నటువంటి ధైర్యమును మనము కలిగి ఉండగలుగుతాం. చాలామందికి దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడో లేదో తెలియదు, అధైర్య పరిస్థితి. ప్రార్థన చేస్తూ ఉన్నా ధైర్యము లేనటువంటి పరిస్థితి, ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు వారి ప్రార్థనకు జవాబు ఇవ్వలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే వారు వాక్యానుసారముగా ప్రార్థన చేయడము లేదు, కాబట్టి వారిలో ఆ కాన్ఫిడెన్స్ లేదు, ఆ ధైర్యము లేదు. దేవుడు నా ప్రార్థన వింటాడు, ఆయన నా ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు అన్నటువంటి నిశ్చయత లేకపోవడానికి కారణం నీ ప్రార్థన ఆయన చిత్తానుసారమైనటువంటిది కాదు. ఎందుకు నీ ప్రార్థన ఆయన చిత్తానుసారమైనటువంటిది, ఆయన వాక్యానుసారమైనటువంటిది కాదంటే నీవు ఆయన వాక్యాన్ని వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. నీ చెవులు మూసివేయబడ్డాయి, వినలేనటువంటి స్థితిలో నీ చెవులు ఉన్నాయి. కనుకే ఆయన తన వ్రేళ్లను నీ చెవులలో పెట్టాలనుకుంటున్నాడు. ఎందుకు క్రీస్తు మరణించి తిరిగి లేచాడంటే నీ కొరకు ఆయన మాటలు నీవు వినాలని ఆయన వాక్యానుసారముగా నీవు ప్రార్థిస్తూ తండ్రి అయినటువంటి దేవునితో సహవాసమును కలిగి ఉండాలని. 5వదిగా మనం చూసినట్లయితే చివరిగా మార్కు సువార్త 7:37 దేవుని వాక్యము సెలవిస్తోంది, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. 5వ ఆత్మీయ పాఠం ఏమిటంటే దేవుడు సమస్తమును బాగు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా! అది దేవుని యొక్క ప్రణాళిక. మానవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ కష్ట పరిస్థితిలో దేవుని దగ్గరికి పోతే నేను బాగుపడతానని. అవును, దేవుడు ఆ పరిస్థితిలో నిన్ను బాగు చేయగలడు. అయితే అంతకంటే మించి ఆయన నీలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా
బాగు చేయాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఏదో నీ గుడ్డితనాన్నో, నీ చెవిటితనాన్నో, నీ మూగతనాన్నో, నీ అంగహీనతనో, నీ కుంటితనాన్నో, ఏదో నీలో నీవు అనుకుంటున్నటువంటి లోటు పాటులను మాత్రమే దేవుడు సరి చేయాలని, బాగు చేయాలని ఇష్టపడడం లేదు. నీలో ఉన్నటువంటి సమస్తాన్ని ఆయన బాగు చేయాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. నీలో ఉన్నటువంటి చెడు తలంపులను బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీలో ఉండేటువంటి ఆ చెడు మాటలను బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ చెడు చేష్టలను బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ చెడు నడవడికను బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ చెడు తలంపులను బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనము కేవలం ఆర్థికమైనటువంటి కష్టాలు బాగు చేయాలని యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం, మన అనారోగ్యము బాగుపడాలని దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం, ఇహ సంబంధమైనటువంటి జీవితము బాగుపడాలని దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం. దేవుడు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా బాగు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నీ ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా బాగు చేయాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. నీలో ఉన్నటువంటి సమస్తాన్ని ఆయన బాగు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఎంత విచారకరమైనటువంటి విషయం, కేవలం కొన్ని విషయముల కొరకే యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాం. దేవుడు సమస్తాన్ని బాగు చేయగలిగినటువంటి దేవుడు. నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు బాగు చేయాలనుకుంటున్నాడు, నీ కుటుంబ జీవితాన్ని కూడా దేవుడు బాగు చేయాలనుకుంటున్నాడు. నీ ఆర్థిక విషయాలలోనే కాదు, దేవుడు నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో కూడా ఆయన నిన్ను బాగు చేయాలనుకుంటూ ఉన్నాడు. అందుకే జన సమూహములో నుండి ఆయనను ఏకాంతముగా తోడుకొని పోయాడు. నీలో ఉన్నటువంటి సమస్తాన్ని దేవుడు బాగు చేయాలంటే నీవు ఏకాంతముగా దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టపడాలి. ఎంత కాలమైపోయింది దేవునితో వ్యక్తిగతముగా సమయాన్ని గడుపుట, ఎంతకాలమైపోయింది జన సమూహమును విడిచిపెట్టి ఏకాంతముగా యేసుతో నీవు వెళ్ళుటకు ఇష్టపడి, ఎంతకాలమైపోయింది జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని చదివి, ఎంతకాలమైపోయింది ఆయన నీలో తీసుకొని రావాలనుకుంటున్నటువంటి మార్పును ఆయన తీసుకొని వచ్చుటకు ఆయనను అనుమతించి, ఆ యొక్క చెవుడు కలిగినటువంటి మూగ వ్యక్తి యేసు తన వేళ్లను ఆయన చెవులలో పెడుతూ ఉన్న ఇష్టపడ్డాడు. సహజంగా మనుషులకు వేరే వ్యక్తి తన వేలు కానీ వేరేది ఏదైనా చెవులో పెట్టడానికి ఇష్టపడతాడా? ఎవరు కూడా ఇష్టపడరు. కావాలంటే వాళ్ళే పెట్టుకొని ఏమైనా చేసుకుంటారు. వాస్తవం ఏంటంటే చెవిలో ఉన్నటువంటిది నీకు కనిపించకపోయినా, నీ చెవులో అడ్డుగా ఉన్నటువంటిది నీకు కనిపించకపోయినా, అవతలి వ్యక్తికి కనిపించినా, ఆ వ్యక్తి తన వేలు నీ చెవిలో పెట్టుటకు నీవు ఇష్టపడవు. కారణం ఏంటంటే నీకు నీవే సరి చేసుకోవాలని, నీకు నీవే బాగు చేసుకోవాలని నీవు ఇష్టపడుతూ ఉన్నావు. అయితే ఆ వ్యక్తి యేసు ప్రభుకి ఆయన జీవితాన్ని అప్పగించాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏమి చేసినా పర్లేదు, ఆయన నా మేలు కొరకే చేస్తాడనుకున్నాడు. ఆయన ఉమ్మి వేయబడినటువంటి ఆ వ్రేళ్లను తన నాలుకకు అంటిస్తూ ఉన్నప్పటికీ, ఆ యొక్క వ్రేళ్లతో తన నాలుకను ముడుతూ ఉన్నప్పటికీ, ఆ చెవిటి కలిగినటువంటి మూగ వ్యక్తి యేసుప్రభు ఏమైనా చేయమని తన జీవితాన్ని యేసుప్రభుకి సమర్పించాడు. ప్రియ క్రైస్తవ సంఘమా, దేవునితో నీ సమర్పణ జీవితం ఎలా ఉంది? అనుమతిస్తున్నావా దేవుడు నీ జీవితంలో చేయాలనుకుంటున్నటువంటి కార్యానికి? అంగీకరిస్తున్నావా ఆయన నీలో తీసుకొని రావాలనుకుంటున్నటువంటి మార్పును? లేకపోతే నీవు అనుకున్నట్లుగానే, నీవు కోరుకుంటున్నట్లుగానే, నీవు ప్రార్థిస్తున్నట్లుగానే దేవుడు చేయాలని ఎదురు చూచి ఆయన చేయలేదని ఆయనను విడిచి వెళ్ళిపోతూ ఉన్నావా? ఈ చెవుడు కలిగినటువంటి మూగ వ్యక్తి ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంటే, జన సమూహముల మధ్యలో యేసు తన చెయ్యిని ఆ వ్యక్తి మీద ఉంచాలని వచ్చాడు. అయితే యేసు అలా చేయలేదు. ఆయనను జన సమూహములో నుండి ఏకాంతముగా తోడుకొని పోయాడు. అంగీకరిస్తావా?
అంగీకరిస్తే రా జన సమూహములో నుండి, నీ గదిలోనికి వెళ్ళు, తలుపు వేయి, రహస్యమందున్నటువంటి ఆ తండ్రికి ఏకాంతముగా ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి రా. అనుభవంలోనికి రాలేకపోతున్నావా? చదువు బైబిల్ గ్రంథాన్ని. ఎందుకు నీ ప్రార్థనా జీవితం ముగపోయిందంటే నీకు ప్రార్థన ఏమి చేయాలో తెలియదు, ఏ ప్రార్థన దేవునికి అంగీకారమైనదో తెలియదు. అందుకోసమని నీ ఆత్మీయ జీవితంలో ముగపోయినటువంటి పరిస్థితి. విను ఆయన వాక్యాన్ని, నీ చెవులు తెరవబడతాయి. ఆయన వాక్కును వినగా, నీ యొక్క చెవులు తెరవబడినప్పుడు, ఆయన వాక్యాన్ని విన్నప్పుడు ఆ యొక్క వాక్యము నీకు ప్రార్థనను నేర్పిస్తుంది. చెయ్యి ఆయన వాక్యానుసారముగా ప్రార్థన, పొందుకో నీ జీవితంలో గొప్ప నిశ్చయతను, ధైర్యమును, నేను చేస్తున్నటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడన్నటువంటి గొప్ప కాన్ఫిడెన్స్ను పొందుకో. ఎవరో చేస్తే నీ జీవితం బాగుపడుతుందన్నటువంటి విశ్వాసము కంటే నేను చేస్తున్నటువంటి ప్రార్థన నా దేవుడు అంగీకరిస్తాడన్నటువంటి ధైర్యం నీలో కలగాలంటే నీవు చదవాలి బైబిల్ గ్రంథాన్ని. ఆయన వాక్యాన్ని వినగలిగితే, చదవగలిగితే, ధ్యానించగలిగితే, నీలో సమృద్ధిగా ఉంచుకొనగలిగితే తేటగా ఆయన వాక్యానుసారముగా ప్రార్థన చేయగలుగుతావు. ఆ అనుభవంలోనికి వచ్చినప్పుడు నీ జీవితాన్ని దేవునికి సమర్పించేస్తావు. దేవా, నాలో ఉన్నటువంటి సమస్తాన్ని బాగు చేయి నాయన. హల్లెలూయా. ఆయన సమస్తాన్ని బాగు చేయగలిగినటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన. మాలో ఉన్నటువంటి సమస్తమును మీరు బాగు చేయాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు, మీకు స్తోత్రాలు నాయన. దేవా, మా జీవితాలను మేము ఉన్న పాటుగా మా యొక్క శరీరములను సజీవ యాగముగా మీకు సమర్పించుకొనిన వారమై, మీరు మాలో ఏ మార్పును తీసుకొని రావాలనుకుంటూ ఉన్నారో, ఎక్కడెక్కడ మా జీవితాలు బాగు చేయాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారో నాయన, మేము బాగుపడాలి అనుకుంటున్నటువంటి విషయాల కంటే మీరు బాగు చేయాలనుకుంటున్నటువంటి వాటినే బాగు చేయండి ప్రభువా. అది మా జీవితాలను సమర్పించుకునేటువంటి కృపను దయచేయమని. మీరు సమస్తమును బాగు చేయుటకు శక్తి కలిగిన దేవుడైనందుకై సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. La 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 la